డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన టికెట్ల వ్యవహారం చిచ్చురేపింది. టీడీపీ నుంచి అమలాపురానికి చెందిన వాసన్శెట్టి సుభాష్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపడంతో వాసన్శెట్టి సుభాష్ తనకే టికెట్ లభించిందని నియోజకవర్గంలో తిరుగుతున్న వైనం గొడవకు దారితీసింది. టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరును నిరసిస్తూ రామచంద్రపురం బైపాస్ రోడ్లోని టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా సుజయ కృష్ణ రంగారావు హాజరు కావాల్సి ఉండగా, ముందుగానే అక్కడ జరగబోయే పరిస్థితులను ఊహించిన ఆయన ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ సమావేశంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతుండగా, అమలాపురం నుంచి వాసన్శెట్టి సుభాష్ తనకే టీడీపీ టికెట్ ఇచ్చారని, నియోజకవర్గంలో తిరుగుతున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయనను పలువురు నిలదీశారు. ఇదే సమయంలో వనుంచంటి అనే కార్యకర్త రెడ్డి సుబ్రహ్మణ్యానికి టికెట్ కేటాయించాలని కోరుతూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ తన అనుచరులతో అక్కడికి చేరుకుని, నియోజకవర్గానికి సంబంధం లేని సుభాష్ తిరుగుతుంటే పార్టీ ఇన్ఛార్జీలుగా మీరేం చేస్తున్నారు అంటూ సుబ్రహ్మణ్యాన్ని నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పోలిశెట్టి చంద్రశేఖర్ కు జనసేన టికెట్ ఇస్తే తాము మనస్ఫూర్తిగా పనిచేస్తామని సుబ్రహ్మణ్యం పేర్కొనడం గమనార్హం. అయితే చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతుండగానే జనసేన టీడీపీ కార్యకర్తలు అక్కడున్న ఫర్నిచర్ను తగలబెట్టడం ఒక పథకం ప్రకారమే జరిగిందనే వాదన బలంగా వినిపిస్తుంది. మరోవైపు మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోటా త్రిమూర్తులకు ప్రధాన అనుచరుడైన రేవు శ్రీనుకి కూడా టికెట్ కేటాయించమని కోరడం కొసమెరుపు. దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదన చెందటం తప్పేమీ కాదు. ఇంకా అధిష్టానం టికెట్ ఇవ్వకుండా ఎవరో వచ్చి నాకు టికెట్ ఇచ్చారని తిరగటం సబబు కాదు. ఇక రెండో విషయం, ఎవరో తెలిసి తెలియనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. దయచేసి చేతులు జోడించి నేను వారిని కోరుకుంటూ ఉన్నాను. ఉత్తుత్తు పోస్టింగ్లు పెట్టి మా పరువు తీయకండి. నాకే టికెట్ ఇవ్వలేనప్పుడు నా భార్యకి టికెట్ ఇచ్చిందని ఎలా పెడుతున్నారో, మీ చిన్న కుర్రోడి శేష్టలేంటో నాకు తెలియటం లేదు. ఆ విషయం కూడా జన సైనికులు నన్ను నిలదీశారు. నిజానికి నా భార్య అంబేద్కర్ కోనసీమ జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు. వారికి మహిళా కోటాలో టికెట్ వచ్చినట్లు ఒక పోస్టింగ్ పెట్టారు. దయచేసి అలాంటి పోస్టింగ్లు పెట్టి మా వ్యక్తిత్వాన్ని దిగజార్చకండి. మేము ఒక స్థాయిలో బతికినటువంటి వ్యక్తులం. టికెట్ వస్తే మేమే చెప్పుకుంటాం, రాకుండా వచ్చిందని చెప్పుకోవటం లాంటి పరువు తక్కువ పనులు చేయటం మాకు మంచి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు తప్ప మా పరువు దిగజారుస్తున్నారని చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం బాగోగుతాల గురించి, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి వాళ్ళందరూ ఏ ఐకమత్యంగా పనిచేశారో మనందరం కూడా అదే ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇందాక లీలకృష్ణ గారు ఆవేశంగా ఒక మాట మాట్లాడారు. అంటే ఇంత ముందు ఉన్నటువంటి పత్రికలు ఏం మాట్లాడారు నాకు తెలియదు, కానీ నేను వచ్చే ముందు లీలకృష్ణ గారు ఎవరో వాసన్శెట్టి సుభాష్ అనేటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారు, అతనికి ఇవ్వడానికి వీల్లేదు, ఇస్తే రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కానీ, లేదంటే కనుక జనసేన తరపున పోలిసెట్టి చంద్రశేఖర్ గారికి కానీ, లేదంటే కానీ ఇంకా ఎవరైనా సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళకి కానీ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నేను చెప్తున్నాను సోదరులారా, సోదరి మనులారా, మీ అందరికీ ఒకటే తెలియపరుస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రామచంద్రపురం నుంచి నియోజకవర్గంలో సీటు గురించి ఏ విధమైనటువంటిది కూడా ఇవ్వలేదు. కానీ